రికార్డు క్రియేట్ చేసిన శ్యామ్ సింగరాయ్ ఎవరు ఊహించినంత రేటు పలికింది. శ్యామ్ సింగరాయ్ ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేటుకు అందుకుంది. ఒకప్పుడు సినిమాలకు కేవలం థియేట్రికల్ హక్కులు మాత్రమే ఉండేవి. ఒకప్పుడు పాత సినిమాలను మళ్ళీ రిలీజ్ చేసేవారు. రిపీట్ రన్లో కూడా చాలా సినిమాలు మంచి వసూళ్లనే దక్కించుకునేవి. ఆ తర్వాత సినిమాలకు శాటిలైట్ హక్కులు ఓ వరంలా మారాయి. కొత్తలో 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు శాటిలైట్ హక్కులను వివిధ ఛానళ్లు కొనుగోలు చేసేవి. ఆ తర్వాత ఆ సినిమాలను రెన్యువల్ చేసుకునేవారు. రాను రాను సినిమాలకు శాటిలైట్ తో పాటు ఇప్పుడు డిజిటల్ హక్కులు డబ్బింగ్ రైట్స్ రూపేణా భారీగా అందుకుంటున్నాయి. టాప్ హీరోలు నటించిన సినిమాతో పాటు లేటెస్ట్ హీరోలు నటించిన సినిమాలకు థియేట్రికల్తో పాటు డిజిటల్ శాటిలైట్ డబ్బింగ్ హక్కులు అదనంగా వస్తున్నాయి. ఇక నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్ సినిమా ఇప్పటికే థియేట్రికల్ శాటిలైట్ డిజిటల్ హక్కులు భారీ రేటుకే అమ్ముడుపోయాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్ హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా 10 కోట్లకు బీఫోర్ యూ ఛానల్ దక్కించుకుంది. నాని నటించిన హిందీ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఈ తరహా సినిమాల్లో ఇంత రేంజ్ రేటు పలికిన వెరీ రేర్ మూవీగా చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమిని టీవీ 10 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 14న వరంగల్లోని రంగలీలా మైదానంలో జరగనుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా, టాక్సీ వాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా, సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ టీజర్కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదలైన అనంతరం నెట్ఫ్లిక్స్లో శ్యామ్ సింగరాయ్ స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ సినిమాతో పాటు నాని బ్రోచే వారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయతో అటే సుందరానికి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జోనర్లో వస్తుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంటే సుందరానికిలో నానికి జంటగా మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.